నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని నర్సీపట్నం ఆర్డీఓ రోణంకి గోవిందరావు అన్నారు. ఆయనకు ఇటీవల ఐఏఎస్ హోదా వచ్చిన దరిమిళ రాష్ట్ర పర్యాటక శాఖలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదోన్నతినిచ్చి ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిన సందర్భంగా ఆయనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. 2019 ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు నర్సీపట్నం ఆర్డీఓగా మొదటిసారి పనిచేశానని, అనంతరం విశాఖపట్నం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు నిర్వహించి తిరిగి మరలా 2021 ఆగస్టులో నర్సీపట్నం ఆర్డీఓగా రెండోసారి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఇటీవలే ఐఏఎస్ హోదా రావడంతో బదిలీ తప్పనిసరి అయిందన్నారు. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ స్థానమని, ప్రజలకు వినూత్నంగా ఏదైనా చేయడానికి మంచి అవకాశం ఉన్న స్థానమా అని ఆయన అన్నారు. 2019లో ఇక్కడ పనిచేసినప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా పనిచేశానని, రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గమని, ప్రజలు పోలీసులు పత్రికా ప్రతినిధుల సహకారంతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. నా పేరు రాఘవేంద్రరావు, ప్రజెంట్ ఆర్డీఓ నర్సీపట్నం పనిచేస్తున్నాను. ప్రభుత్వం నిన్న ఇచ్చిన జీవోలో నాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీ టూరిజం ఆపరేషన్స్గా నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అది విజయవాడలో ఉంది, త్వరలో జాయిన్ కాబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నర్సీపట్నంలో నేను 2019 ఫిబ్రవరి 14 నుంచి డిసెంబర్ 25 వరకు ఇక్కడ ఆర్డీఓగా పనిచేయడం జరిగింది. తర్వాత వైజాగ్ వెళ్ళి డిపిఓ, తర్వాత జాయింట్ కలెక్టర్ ఆస్ట్రేలియన్ వెల్ఫేర్ చేసిన తర్వాత 2021లో మళ్ళీ ఆగస్టు 25వ తేదీన ఇక్కడికి ఆర్డీఓగా నాకు మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సర్వసాధారణంగా ఆర్డీఓ పోస్టింగ్ 2 సార్లు ఇవ్వరు, కానీ గవర్నమెంట్ నాకు అవకాశం కల్పించింది. అక్కడ నుంచి ఇప్పటి వరకు నేను సుమారు 11 నెలలు ఇక్కడ ఆర్డీఓ పనిచేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే నాకు ఐఏఎస్ కూడా ఫైల్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది, ఇప్పుడు యూపీఎస్సీలో ఉంది. అది 1 వీక్లో రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ నర్సీపట్నంలో పనిచేయడం అనేది ఒక ఎవరికైనా ఒక సబ్ కలెక్టర్ ప్లేస్. యాక్చువల్గా ఒక వినూత్నమైనటువంటి మనం ఏమైనా చేయడానికి చాలా అవకాశం ఉన్న ప్లేసు. నర్సీపట్నంలో నేను అప్పుడు 2019లో అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్గా. చాలా ప్రెస్టేజియస్ కాన్స్టిట్యున్సీ ఇది. చక్కగా ఎలక్షన్స్ ప్రజలందరి సహకారంతో, ప్రెస్ సోదరి సహకారంతో, పోలీసు వారి సహకారంతో అందరితో చక్కగా ఎలక్షన్స్ కండక్ట్ చేసి నిష్పక్షపాతంగా మనం ఎన్నికలు కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత హౌసింగ్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేశాను. నేను ల్యాండ్ ఎక్విజిషన్ అని కాదు, హౌసింగ్ కోసం అన్ని కూడా చూడడం జరిగింది. తర్వాత జనరల్ ట్రాన్స్ఫర్స్లో విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ మొన్న 2021 ఆగస్టు 25వ తేదీన ఇక్కడ మళ్ళీ ఆర్డీఓగా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కొద్ది కాలంలోనే, ఈ 11 నెలల కాలంలోనే నాకు చాలా సంతృప్తి ఇచ్చింది ఏంటంటే, రీసర్వే ఒకటి మనం చేస్తున్నాం. ఎప్పటి నుంచి ఉన్నది రీసర్వే చొల్లంగిపాలెం చేశాము, కోటపట్ల మండలం సుంకపూర్ చేశాము, తాడపాల మాకూర్పాలెం మండలం చేశాము, కొత్తపాలెం మన గులుగొండ మండలం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు 3వ ఫేజ్లో నర్సీపట్నంలో 3 విలేజ్లు, కోటరట్లో 2 విలేజ్లు, మాకూరపాలెంలో 3 విలేజ్లు, తర్వాత రాగకాంతంలో 3 విలేజ్లు, 4 విలేజ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో మన నర్సీపట్నం కాన్స్టిట్యున్సీకి ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి మెడికల్ కాలేజీకి 52 ఎకరాలు మనం డిపట్ట ల్యాండ్ ప్రజలందరికీ, మెయిన్ డిపట్టదారులకి ఇప్పించి వాళ్ళ దగ్గర మనం రిజర్వేషన్ చేసుకుని వాళ్ళకి ప్రభుత్వం కూడా అమౌంట్ వాళ్ళ ఖాతాల్లోకి ఉన్ననే సుమారు 11 కోట్ల 70 లక్షల వరకు వాళ్ళ అకౌంట్లో వేయడం అనేది జరిగింది. ఆ ల్యాండ్ తీసుకొని మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, మరి ఈఎంఎడిస్కి, ఎస్ఎంఎడిస్కి మనం హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మన అల్లూరు సీతారామరాజు జన్మదినోత్సవాన్ని కూడా మనం అక్కడ ఏడి కృష్ణదేవిపేటలో పార్క్లో ఘనంగా కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ మంచి వాళ్ళు, నాకు చాలా సంతృప్తినిచ్చింది ఏంటంటే, నా సర్వీస్లో 10 సంవత్సరాల సర్వీస్లో ఇక్కడ యాక్టివ్గా పనిచేయడం చాలా సంతృప్తినిచ్చింది. డ్రెస్ సోదరులు కానీ, పోలీసు కానీ, లేకపోతే ప్రజలు కానీ, మా కింది తహసీల్దారులు కానీ అందరూ కూడా నాకు సహకరించారు. నేను నాకు చాలా సంతృప్తినిచ్చింది. నిన్నే నేను రాఘకాంత మండలం సేమలపాడు విలేజ్, సేమలపాడు పంచాయతీ జీలుగు లోవా ఇక్కడ 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది, ఎక్కేయడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉన్న 50 మంది జనాభా వాళ్ళకి, వాళ్ళ
స్థితిగతులను ఒకసారి పరిశీలించడం జరిగింది. అక్కడే వాళ్ళు వండిన ఆహారాన్ని తినడం కూడా జరిగింది. దీనికి సార్ సంతృప్తినిచ్చింది. వాళ్ళు కొన్ని డ్రింకింగ్ వాటర్ స్కూల్స్ కావాలన్నారు. అది కలెక్టర్ గారికి మనం రిపోర్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నర్సీపట్నం నర్సీపట్నంలో ఆర్డీఓగా పనిచేసిన నాకు ఇది చాలా సంతృప్తినిచ్చింది. ఎప్పటికీ నేను మర్చిపోలేను. అంతేకాకుండా ఇప్పుడు స్టేట్ లెవెల్ పోస్ట్కి వెళ్తున్నాను. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టూరిజం టూరిజంలో ఇన్నోవేటివ్గా చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే టూరిజంలో మనం ఎంత చేసినా చాలా మందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాకు అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ పోస్ట్ని సక్రమంగా నేను కండక్ట్ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలు. నిన్నను నేను తహసీల్దార్ రావికంతో ఎంపీడీఓ రావికంతో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనకాపల్లి మరి ఈఓపిఆర్డి రావికంతో తర్వాత సిపిఎం లీడర్ ఆయన గోవిందరావు ఉన్నారు. గోవిందరావు వీరందరం కలిపి హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మాకు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఒకసారి జీలుగులో శిబల్పాడు పంచాయతీ రావికమత మండలం అనకాపల్లి జిల్లా ఒకసారి అది అక్కడ ఉన్న ప్రజల స్థితిగతులను ఒకసారి వెరిఫై చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మనం అక్కడికి కాలినడకన అంటే శిబల్పాడు వరకు వెహికల్ మీద వెళ్ళిపోయాం. తర్వాత అక్కడ మనకి కళ్యాణపు లోపల నుంచి కాలినడకన ఒక సుమారు 7 కిలోమీటర్లు కొండపైకి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. చక్కని అనుభూతి. అక్కడ పైన ఒక పీటీజీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి ఒక 8 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. వాళ్ళు ఒక హౌస్ అయితే పెంకు వేసుకున్నారు. మిగతా హౌస్లో గడ్డితో చాపుతో వాళ్ళు గృహాలు కట్టుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళకి సోలార్ ఇది పెట్టడం జరిగింది. ఉంది ఆల్రెడీ. అక్కడ ఎలక్ట్రిసిటీ మామూలుగా లేదు. వాళ్ళు కోరింది ఏంటంటే అందరికీ ఆధార్ కార్డు కావాలన్నారు. అయితే అందులో కొంతమందికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఈ మధ్యన పుట్టిన పిల్లలకి ఆధార్ కార్డు లేవు. అవి ఆధార్ కార్డులు వాళ్ళకి చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత కొంతమందికి ఓటర్ ఐడి కార్డులు కూడా కొంతమందికి లేవు. ఓటర్ ఐడి కార్డులు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. రేషన్ కూడా ఈ మధ్యన కిందకు వచ్చి తీసుకుంటున్నారని చెప్పేసి తెలిసింది. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కింద రేషన్ తీసుకుంటున్నారని తెలిసింది. ఏఎన్ఎం కూడా వారానికి 2 రోజులు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కంటే వాళ్ళు అక్కడే డెలివరీ ఇంటి దగ్గరే డెలివరీ చేస్తున్నారని మాకు తెలిసింది. అక్కడ వాతావరణం బాగుంది. వాళ్ళకి అడిగాం క్లియర్గా. తర్వాత ఎన్ఆర్ఎస్ కార్డులు కావాలన్నారు. నరేగా కార్డులు అది వెంటనే ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది. ఎన్ఆర్ఎస్ కార్డులు 3 కార్డులు ఉన్నాయన్నారు. మిగతా వాళ్ళు కావాలన్నారు. మిగతా వాళ్ళు కూడా మనం ఇప్పించడం జరుగుతుంది.